సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ కంటోన్మెంట్ వికాస్ మంచ్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ తెలిపారు. జాతీయ స్థాయిలో విలీన అంశంపై మద్దతు కూడగట్టడానికి రేపు పూణేలోని సదరన్ హెడ్ క్వార్టర్స్ లో జరగనున్న సమావేశానికి హాజరు కాబోతున్నారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం అబేల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్, ఇతర ప్రతినిధులు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా సంకి రవీందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ విలీనం ద్వారానే సామాన్య ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు కంటోన్మెంట్ ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఓ తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో విలీన అంశాన్ని అన్ని పక్షాలు బలపరిచే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఏదైతే విలీన అంశాన్ని చేపట్టిందో జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు సదరన్ కమాండ్ ప్రాంతానికి సంబంధించిన కంటోన్మెంట్ ప్రాంతాల ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పూనాలో రేపు ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రతినిధులందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ మిలిన అంశంని జాతీయ స్థాయిలో గట్టిగా ముందుకు తీసుకుపోవడానికి కంటోన్మెంట్ వికాస్ మంచ్ రేపు జరిగే కార్యక్రమంలో